కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చెరువు గ్రామంలో ఉన్న తమ పొలంలో ప్రభుత్వ ఫ్లాట్లు వేశారని మహిళా రైతు సూరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసుకుంటున్న పొలంను స్వాధీనం చేసుకుని కొందరు వైసీపీ నాయకులు అధికారులు చొరవతో ఫ్లాట్లు వేశారని, ఎలాగైనా తమ పొలం తమకు అందేలా చూడాలని తహసీల్దార్కి విన్నవించుకున్నారు. తమ పొలం గురించి తహసీల్దార్కి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, తమ పొలం తమకు అప్పగించకపోతే కుటుంబ సభ్యులంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ మహిళా రైతు సూరమ్మ తహసీల్దార్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆడపిల్లలు, నా భర్త నాగరాజు, మా మామ పూసల రాముడు, మా బావ అనంతరావు, మా యొక్క లక్ష్మీదేవి, కనీసం అంటే మాకు ఆసుపత్రులు ఉంది కానీ మాకు ఇప్పుడు 30 ఏళ్ళు పెళ్ళై 30 ఏళ్ళు అయితే కానీ మాకు ఏం రెస్పాన్స్ లేదు. ఊర్లో మాకైతే ఎవరు న్యాయం చేయలే, లీడర్లు చేయలే, ఊరు రైతులు చేయలే, మాకైతే ఎవరు ఏం చేయలే. మా చేతి దయచేసి చెప్పి గొప్ప చెప్తున్నాను, నా చేతులకు మొత్తం బాగాకండి. నేను ఖచ్చితంగా అంటే మా చేతులు అడుగుపెట్టినారంటే నేను మొత్తం తాగి మా పిల్లల తలలో ఆత్మహత్య చేస్తాను. ఇప్పుడు లీడర్ల మీద పెట్టాను నేను. అంటే పొలం ఆన్లైన్ మాది ఆన్లైన్ ఉంది, పొలం ఉంది, పాస్బుక్లు ఉన్నాయి. మాకి యువతల పాస్బుక్ లేదు, ఆన్లైన్ లేదు. ఆ పొలం ఈ పొలం ఇంటి పెట్టి సెంటర్కి వచ్చినారు. నా చేతులకి నాకు ఊరు దగ్గరనే ఉంది పొలం. ఇతను వేస్తుంటే పోలీసు వాళ్ళకి పట్టించుడి, ఇతను వేయనీకి పోయి నా మొదటి పోలీసు వాళ్ళకి పట్టించుడి. అధికారులు దృష్టి తీసుకోవాలి విషయం అన్ని తీసుకుపోయినా సార్, మేము అన్ని తీసుకుపోయి ఇచ్చినాము. కనీసం అంటే ఎమ్మరో కార్డు పోనీయరు, రాజరెడ్డి కార్డు పోనీయరు, ఆఫీస్ కార్డు పోనీయరు, పోలీసు వాళ్ళ కార్డు పోనీయరు. మాకు ఏమాత్రం రెస్పాన్స్ అనేది ఈ ఊరు లోపల ఎవరు ఇలా, మాకు ఎవరు ఇలా. మొన్న చేసేసింది, చేసేసి చేత పెట్టినామంటే చేసి తీసుకుంటామన్నారు. మళ్ళీ ఎవరు ఎమ్మొచ్చున్నారు అంటే నాకు తెలుసు అంటారు. ఎమ్మరు ఈఆర్ఓల ఎమ్మరోల ఎవరే కానీ మాకు ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వలేదు. నా పేను మటుకు పోతే మటుకు నేనైతే ఊకం ఉన్నాను. నా పేరులో ఫ్లాట్లు వేస్తున్నారు, నన్ను ఇస్తాను కానీ ఏది ఇచ్చలేదు. సూరమ్మ